సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థి బిగ్ షాక్ ఇచ్చారు. అధిష్టాన దూతల ప్రయత్నాలు, అగ్రనేతల భుజంగిపులు ప్రభావించలేదు. తాను మాత్రం పోటీ నుంచి వెనక్కి తగ్గేదే లేదంటూ పటేల్ రమేష్ చెప్పేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి ధీటుగా రమేష్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి అన్నట్లుగా సాగుతుంది. ఇవాళ నామినేషన్ల విత్ డ్రాకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. వాసులం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తే రాలేదు. రెండు సార్లు అన్యాయం లోకల్ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థి బిగ్ షాక్ ఇచ్చారు. అధిష్టాన దూతల ప్రయత్నాలు, అగ్రనేతల బొచ్చగింపులు ఫలించలేదు. తాను మాత్రం పోటీ నుంచి వెనక్కి తగ్గేదే లేదంటూ పటేల్ రమేష్ రెడ్డి తేల్చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి ధీటుగా రమేష్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డిగా అన్నట్లు సాగుతుంది. ఇవాళ నామినేషన్ల విత్ డ్రాకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సజన, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ రిబల్ అభ్యర్థిగా పటేల్ రమేష్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం అయితే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ప్రచారం అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే అంటే సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన పట్టుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రిబల్ గా రమేష్ రెడ్డి పోటీ చేసినట్లయితే ఓట్లు చీలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే రమేష్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. గత రెండు రోజులుగా కూడా రమేష్ రెడ్డిని బుజ్జగిస్తున్నప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గకపోగా ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అయితే 2018 ఎన్నికల్లోనూ పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో అధిష్టాన పెద్దలు బుజ్జగించారు, నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తానని ఆయనకు అప్పట్లో ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. తర్వాత ఎంపీ టికెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం, మళ్ళీ మరోసారి హ్యాండ్ ఇవ్వడంతో ఈసారి పటేల్ రమేష్ రెడ్డి అసలు తగ్గేదేలే అంటున్నట్టుగా కూడా ఆయన ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే 2018 ఎన్నికలు రెండు సార్లు హ్యాండ్ ఇచ్చారు, ఈసారి కూడా టికెట్ ఇస్తానని ఆశ చూపి చివరి వరకు ఊరించారని ఆయన ఆవేదనతో ఉన్నారు. ఈసారి మాత్రం తాడోపేడకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ధీటుగా కూడా రమేష్ రెడ్డి ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే సింహం సింబల్తో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గత రెండు సార్లు హ్యాండ్ ఇచ్చిన సంబంధించిన ఓట్ సంబంధించి సానుభూతిని ఆయన క్యాచ్ చేసుకుంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు అధిష్టాన పెద్దలు మాత్రం రమేష్ రెడ్డి బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటట్టు ఆఫర్ కూడా చేస్తున్నప్పుడు కూడా ఆయనకి వెనక్కి తగ్గడం లేదంటూగా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు కూడా అధిష్టానం సంబంధించి కొంతమంది పెద్దలు బట్టి విక్రమార్క, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో పాటు అవసరమైతే రాహుల్ గాంధీతో ఫోన్ లో మాట్లాడిస్తామని కూడా ఇక్కడ అధిష్టాన దూతలు చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఆయనకు వెనక్కి తగ్గపోగా ప్రచారం అయితే ముమ్మరం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతమైతే సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి అన్నట్టుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. సౌదిన్య, థ్యాంక్ యూ కిరణ్.